అక్కడ 100 రూపాయలు మద్యం తయారైన తర్వాత ఏబిపిసిఎల్కి 100 రూపాయలు మద్యం వస్తే, ఆ 50 రూపాయల మద్యం లెక్కల్లోకి చూపించి ఒక 50 రూపాయలు పక్క నుంచి తీసుకొచ్చి అమ్మిస్తే మీకు ఏం తెలుస్తుంది? అట్లా ఎన్ని వేల కోట్ల రూపాయల మద్యం ఏమంటారు దాన్ని, వితౌట్ లెమ్ ఉండొచ్చు దాన్ని. పురంధేశ్వర్ గారు చెప్పింది అదే, ఆవిడ బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏపీ స్టేట్కి ఆవిడ లెక్కలు తీసుకొచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం అసలు దొరకట్లేదు, చిరునామా దొరకట్లేదు, చిట్టాలు లేవు, ఎక్కడికి పోయింది అని అడిగింది ఆవిడ. యూనియన్ హోమ్ మినిస్ట్రీకి ఒక లెటర్ కూడా రాశారు ఆవిడ. ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఆ నంబర్ అదే అసలు లెక్కే ఉందండి. ఢిల్లీ మద్యం కుంభకోణం ఈ రోజు పేపర్లో, ఈరోజు పొద్దున్న పేపర్లో కూడా నిన్న వాళ్ళు కోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చింది ఈడీ. ఆంధ్రప్రదేశ్ కుంభకోణం చూస్తే అది ఉల్లి పొట్టుతో సమానం అంటారు. మొత్తం కలిపి 263 కోట్లు ఎంతో ఇచ్చారు, 260 కోట్లు అట, 260 కోట్లు అట. ఇది లక్షల్లోనే ఉండొచ్చా? ఇది 100 కోట్లు గ్యారంటీగా ఉంటుంది, అందులో అనుమానం ఉంది. ఒక మాట చెప్పండి సురేష్ గారు, మీరు 40 సంవత్సరాల జర్నలిజంలో చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, నేరుగా రిపోర్టింగ్ కూడా చేశారు సెక్రటరీస్ నుంచి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడు అని అంటారు, అతను పిచ్చివాడా నిజంగా తెలివైనవాడా మీ పర్సెప్షన్? జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు ఎట్లా అవుతాడండి? ఇంత విధ్వంసం పిచ్చోళ్ళు చేస్తారా? పిచ్చోళ్ళు చేసే దాంట్లో పిచ్చివాళ్ళు కొన్ని మంచి పనులు కూడా చేస్తారు. పిచ్చివాడే అనుకుంటే పిచ్చోడి చేతులు రాయి అంటాను చూడండి, పిచ్చోడి చేతులు అప్పుడప్పుడు పువ్వు కూడా ఉంటుంది, రాయే కాదు. పిచ్చోడికి ఏం తెలియదు అను కదా, పిచ్చోడి అంటే రాయి తీసుకోవచ్చు పువ్వు తీసుకోవచ్చు కాదు. ఇది ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వ్యాపారవేత్త. అతను చిన్నప్పటి నుంచే చిన్న చిన్న వ్యాపారాలు గీపారాలు చేసేవాడంట. ఆయన చదువు దారిలో నడవల, తండ్రి డాక్టరీ చేశాడు, రాజశేఖర రెడ్డి గారు మెడిసిన్ చదివాడు. ఈయన తండ్రి అంత విద్యార్థకుడు అయితే ఈయన ఆ దారిలో నడవల. ఈయన మొదటి నుంచి ఈయన ఆలోచన అంతా డబ్బు సంపాదన మీద ఉంది. తండ్రికి అధికారం చేతులకు వచ్చిన తర్వాత ఆ డబ్బు సంపాదన ఆలోచన వక్ర మార్గం పట్టింది. ఒకసారి రుచి చూసిన తర్వాత ఇక అది ఏమంటారు దాన్ని, నరమాంసం రుచి మరిగిన పులిలాగా ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చింది. ఆయనే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన దానితో పోల్చుకుంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించుకుంది మరింత ఎక్కువ. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం చేసిన పనులు. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాలంటీర్ల వ్యవస్థను ప్రకటించాడు. ఆయన చేసిన రోజే ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థని ఆయన ప్రతిపాదించాడు. అంటే తన అధికారంలోకి రాకమునిపే దాని గురించి ఆలోచించి పెట్టుకున్నాడు అంతే కదా. ఆ రోజుకి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ లిక్కర్ వెంటనే ఇమ్మీడియట్గా ఇసుక పాలసీ మారుస్తున్నాం మేము. ఇసుక ఫ్రీగా ఉండింది అప్పుడు, అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇసుక పాలసీ మారుస్తున్నామని చెప్పి అసలు ఇసుక సప్లై కొన్నాళ్ళు ఆపేశాడు ఆయన. అది కూడా ముందే ఆల్రెడీ ఒక పథకం వేసి పెట్టుకున్నది. మద్యం పాలసీ మారుస్తున్నాము అని చెప్పి అప్పుడే ప్రకటించాడు ఆయన. సో అది కూడా ముందు ఊహించింది. అంటే మద్యంలో ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు మనం సంపాదించవచ్చు, ఏ పద్ధతిలో సంపాదించవచ్చు అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాడు ఆయన ముందే. ఆయన అనుచరులు ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఇసుకలో ఎంత డబ్బు ఉంది, మనం ఏ విధంగా సంపాదించవచ్చు ఈ డబ్బునంతటిని, దానికి దారి ఏమిటి, ఎట్లా చేయాలి అనేది ముందే ఒక బ్లూ ప్రింట్ ఉంది. అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయొచ్చు మన దోపిడీ ద్వారా. అంటే ఈ రకమైన దోపిడీ అంటే రాష్ట్రం సర్వనాశనమే కదా, వేరే ఇతరత్ర విధ్వంసం అదొక ఎత్తు. నిజానికి అవి ఇతరత్ర విధ్వంసం అవసరంలా, మొత్తం లాగేస్తుంటే ఫ్లీస్ చేస్తూ ఉంటే మొత్తం అంతా పీల్ చేసుకుంటూ ఉంటే రాష్ట్రం ఏం మిగులుద్ది, పిప్పి మిగులుద్ది. ఆ పిప్పి సర్వనాశనమే కదా. ఏ విధంగా చేయొచ్చు అనేది ముందే వాళ్ళు అన్నీ రాసి పెట్టుకొని డిజైన్లు గీసి పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఓట్లు వేశారు, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏ పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నారు, ముందే అన్ని ప్లాన్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటిని అమలు చేసుకుంటూ వెళ్ళారు ముందుకి. సో ఇందులో ఏది కూడా అనాలోచితంగా, పిచ్చోడు అనాలోచితంగా చేస్తాడు, అనాలోచితంగా చేసిందో లేకపోతే మరొకటో లేదండి. పూర్తి స్పృహలో ఉండి టు ఏ డిజైన్ ఒక పథకం వేశారు. ఆ పథకాన్ని చాలా మిటిక్కలస్గా అమలు చేశారు. చర్చ కొనసాగే ముందు ప్రస్తుతం ట్రెండ్ చూద్దామండి. ఈ దాదాపు 145 మార్కు దాటి ముందంజలో ఉందనేది, ఈ ట్రెండ్ ఎక్కడి వరకు కొనసాగే పరిస్థితి ఊహించవచ్చు సార్? నేను రాష్ట్రం అంతా తిరిగి ఈ పోలింగ్ ముందు
ప్రచారం టైంలో ఎలక్షన్ కోడ్లో నేను నేను నాడి నాకు తెలిసి నాకు చేతనైనంత వరకు నేను నాడి పట్టుకున్నది. ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో జర్నలిస్ట్ మిత్రులందరితోటి నా యూనియన్ కనెక్షన్లతో రకంగాను మరో రకంగా అందరితోటి మాట్లాడి కొన్ని లెక్కలు వేసాను నేను. ఆ లెక్కలు పోలింగ్ ముందు వేసిన లెక్క ఏంటంటే అప్పర్ సైడ్ నేను వేసింది 135, కానీ అంతర్లీనంగా లోపల ఒక అండర్ కరెంట్ ఉందేమో లోపల అనే అనుమానం ఉంది నాకు ముందు నుంచి. భయం గుప్పిట్లోకి సమాజం వెళ్ళిపోయింది సార్. అంటే చాలామంది బయటకు వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి అడిగినప్పుడు ఏంటి ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి, రేపు పొద్దున ఓటు ఎవరికి వేస్తారు మీకు, ఇది బాగానే ఉందా ఈ ప్రభుత్వ పరిపాలన, డబ్బులు ఇస్తున్నారు కదా వీళ్ళు, ఆ డబ్బులు దాని ప్రభావం ఎంత ఉంది ఏంటి, ఈ తరహా వివరాలను అడిగి తెలుసుకుందాం ప్రజలను అడిగి మాట్లాడానంటే నోరు విప్పి చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. భయమే ప్రధాన కారణం. ప్రధాన కారణం భయమే, ఎందుకంటే ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉన్నాడు. ఒక వాలంటీర్ 50 కుటుంబాల మీద ఒక వ్యక్తి 50 కుటుంబాల జాతకాన్ని చేతిలో పెట్టుకోవటం ఏం చేస్తాడు, పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా తేలికైన పని. ఫింగర్ టిప్స్ మీద పెట్టుకోవచ్చు సమాచారం మొత్తం. సురేష్ ఏదో ఎక్కడ ఏదో మాట్లాడాడంట, సురేష్ కుటుంబానికి పలానాది కట్ చేయి, పలానాది కట్ చేయి, పలానా విధంగా టార్గెట్ చేయి అని చేయొచ్చు కదా. ఆ తరహా భయం ఇప్పుడు యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు పెట్టిందే అందుకు, కంట్రోల్ కోసం. ఈ రకమైన డబ్బులు మనం పంచాలి, ఈ విధమైన ఉచితాలు మనం అందించాలి, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు ఇవ్వాలి, అదే మన ప్రధాన ఆయుధం ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అధికారంలో కొనసాగడం కోసం. మనకు ప్రధాన ఆయుధం ఇదే, ఉచితాలు డబ్బులు పంపిణీ. నేరుగా అవినీతి లేకుండా మేము నేరుగా డబ్బులు ఇస్తున్నాం. ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో మాత్రమే నోరిప్పి మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు, కొన్ని నేషనల్ మీడియా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఇక్కడ కూడా TV9 లాంటి కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో ఏం చెప్పింది ఏంటంటే, ప్రత్యేకించి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, టైమ్స్ నౌ కానివ్వండి, ఇండియా టుడే లాంటి ఛానల్స్కి చెప్పింది, వితౌట్ కరప్షన్, వితౌట్ డిస్క్రిమినేషన్ అని చెప్పింది. వాళ్ళు కూడా అడగల విచిత్రం ఏంటి మరి నాకు తెలియదు, కానీ వితౌట్ కరప్షన్ అంటే ఇందులో డబ్బులు ఇవ్వడం, నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇవ్వడం కరప్షన్ ఫ్రీ అనేది చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. దాన్ని ఎవరు కాదంటే వీలేదు, నేరుగా డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నప్పుడు నువ్వు బటన్ నొక్కుతావు, బ్యాంక్ ఖాతాల్లో అందరికీ ఇండివిజువల్ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి, 1000, 10,000, 20,000 కరప్షన్ ఫ్రీ, ఎస్, బట్ వాట్ అబౌట్ ది అదర్ కరప్షన్? మద్యం ఏమైంది? మద్యం షాపుల్లో అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు లేదు అని ఒక్కడ అడగల. ఇసుక ఎందుకు ఇంత అది, గ్రీన్ ట్రైబ్యునల్ ఎందుకు మీ మీద అంత కోపం పడుతుంది, సుప్రీంకోర్టులో ఎందుకు మీ మీద మీరు ఇసుక పట్టుకుంటాగలేదు, ముట్టుకుంటాగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు తిడుతుంది మీ ప్రభుత్వాన్ని, గ్రీన్ ట్రైబ్యునల్ ఎందుకు తిడుతుంది మీ ప్రభుత్వాన్ని, ఏం జరుగుతుంది ఇసుకలో అని ఒక్కళ్ళు అడగల. డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడితే కరప్షన్ ఫ్రీ నా రాష్ట్రం,